ఏపీ కార్మిక మంత్రిగా గుమ్మనూరు జయరాం బాధ్యతలు చేపట్టారు. బుధవారం ఉదయం సచివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారన్నారు. బీసీలంతా ఎప్పటికీ సీఎం జగన్ కి అండగా ఉంటారన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీలకు సీఎం అధిక ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. రాష్ట్రంలో స్థానిక యువతకు 75% ఉద్యోగాలు కల్పిస్తున్నారని, ఇందుకోసం ప్రత్యేక బిల్లు తెచ్చారని గుర్తు చేశారు. కార్మికులకు ఈఎస్ఐ ద్వారా వైద్యం అందించడంతో పాటు ఈ ఔషధ ద్వారా పారదర్శక విధానం తీసుకొచ్చామని మంత్రి పేర్కొన్నారు. ఈరోజు కార్మిక శాఖ మంత్రిగా రెండవసారి మన ఛాంబర్లో పూజ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 5 కోట్ల ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న 7 కొండల దయవల్ల, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందిస్తారు, ఆయన కుటుంబం అంతా చల్లగా ఉండాలని చెప్పేసి 5 కోట్ల ప్రజల్ని ఆయనకి ఎప్పుడు అండగా ఉండాలని చెప్పేసి ఈరోజు నేను ఆఫీస్ని ఓపెన్ చేయడం, అదేవిధంగా పూజ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నేను చెప్పగలను.